డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ప్యాక్స్. యెహోషువ ప్రార్థించగా సుమారు ఒక రోజు సూర్యచంద్రులు ఆగిపోవడం నిజమేనా? తప్పిపోయిన రోజును నాసా శాస్త్రజ్ఞులు ఏ విధంగా కనిపెట్టారు? ఇజ్గియా కాలంలో నేడ 10 గడులు వెనుకకు నడవడం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అమెరికా దేశంలో ప్రపంచంలో అతిపెద్ద అంతరిక్ష పరిశోధన కేంద్రమైన నాసా ఉన్నది. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా స్పేస్ ప్రోగ్రాం కన్సల్టెంట్గా పనిచేస్తున్న గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు హెరల్డ్ హిల్ అధ్యక్షతన కొంతమంది శాస్త్రవేత్తల బృందంతో అంతరిక్షాన్ని పరిశీలన చేయడమే ఆయన పని. అమెరికా దేశంలో మేరీ ల్యాండ్లోని పరిశోధన కేంద్రంలో అనేక సూపర్ కంప్యూటర్ల ద్వారా పరిశోధనలు సాగించి ఒక అద్భుతమైన విషయాన్ని వారు ఆవిష్కరించారు. రాబోయే 1000 సంవత్సరంలో సూర్యచంద్ర నక్షత్రముల కదలికలను మరియు గ్రహాల వాటి కదలికలు వాటి స్థానాల చలనాలను అంచనా వేయడమే వాళ్ళ పరిశోధన. రాబోయే భవిష్యత్తులో ఆకాశ నక్షత్ర స్థానాలను అంచనా వేయడం చాలా కీలకమైన అంశం. ఈ కీలకమైన అంచనాల ఆధారంగానే కొన్ని 100 మానవ నిర్మిత శాటిలైట్స్ వాటి యొక్క నిర్దిష్టమైన కక్షలలో అంతరిక్ష ముందు పనిచేస్తుంటాయి. ఈ శాటిలైట్ల సెకండ్లు కానీ మిల్లీ సెకండ్లు కానీ తేడా లేకుండా ఖచ్చితంగా నిర్దిష్టంగా వాటి కక్షలలో తిరుగుతూ ఉంటాయి. అలా లేకపోతే అంతరిక్షంలో అవి గ్రహాలను ఢీకొనే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో గ్రహాల కదలికలు వాటి స్థానాలను లెక్కించే ప్రక్రియలో జరిగిపోయిన కాల పరిస్థితులపై కూడా శాస్త్రవేత్తలు ఆధారపడతారు. గడిచిన 1000 సంవత్సరములలో గ్రహాలు ఏ దిర్మన ఏ స్థానంలో ఉండినవో ఖచ్చితంగా లెక్క కట్టగలిగే శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లు నాసా అంతరిక్ష కేంద్రంలో ఉన్నాయి. తమ వద్దనున్న డేటా ఆధారంగా లెక్కలు కొడుతున్న సమయంలో ఒక ప్రత్యేక దినముపై రెడ్ సిగ్నల్ కనిపించింది. కానీ వారి లెక్కల ఆధారంగా గడిచిన సంవత్సరంలోని ప్రతి దినము గ్రీన్ లైట్ను చూపించాలి. కానీ ఒక ప్రత్యేక దినముపై మాత్రం రెడ్ సిగ్నల్ చూపించింది. 1-2 సార్లు వారు ఈ సంగతిని పరిశీలించి చూసినప్పటికీ ఈ మిస్టరీ అంతు చిక్కలేదు. కాలగమనంలో ఒక దినము నమోదు కాకుండా పోయింది. ఇది ఎలా జరిగింది? ఒక దినము ఏమైపోయినట్టు ఈ విధంగా మిస్ అయిపోయిన ఆ దినము యొక్క అంతు తేల్చాలని శాస్త్రవేత్తల బృందం పనికి పూనుకుంది. ఈ తర్జన భర్జనలో ఆ శాస్త్రజ్ఞుల బృందంలో ఒక క్రైస్తవ శాస్త్రవేత్తకి ఒక ఆలోచన తట్టింది. అతడు బైబిల్ ఎక్కువగా చదువుతుండేవాడు. ఇంచుమించు ఒకనాడల్లా సూర్యుడు అస్తమించలేదన్న విషయాన్ని అతనికి గుర్తుకు వచ్చింది. అప్పుడు యెహోషువ గ్రంథంలో రాయబడిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అమోరీయులతో యుద్ధం చేస్తున్న దినాలవి. అమోరీయులు రాజనీతి తెలియని ప్రజలు. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం విరమించుకొని ఎవరి గుడారమునకు వారు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. అదే రాజనీతి. కానీ మూర్ఖులు కఠిన స్వభావులైన ఈ అమోరీయులకు అలాంటి రాజనీతి ఏమీ ఉండదు. గెరిల్లా యుద్ధాలు చేయడం, దొంగ దెబ్బ తీయడం అమోరీయులకు అలవాటు. దానిని గమనించిన యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తాడు. యెహోషువ గ్రంథము 10:12-13 సూర్యుడా, నీవు గిబియోన్లో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశ మధ్యము నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఇదే విషయాన్ని క్రైస్తవ శాస్త్రవేత్త హెరల్డ్ హిల్ అను తన నాయకునితో మిగతా శాస్త్రవేత్తల బృందంతోనూ పంచుకున్నాడు. అప్పుడు శాస్త్రవేత్తల బృందం ఈ ధోరణిలో పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. గడిచిన కాలంలో ఒక దినం ఆగిపోయిందని దేవుని మాటకు లోబడి ఒకరోజంతా సూర్యుడు అస్తమించలేదనే సత్యాన్ని వారి సూపర్ కంప్యూటర్లన్నీ సమర్థించాయి. ఈ విషయమై మరింత పరిశోధనలు చేయగా ఆగిపోయిన సమయం కేవలం 23:20 మాత్రమేనని తేలింది. మళ్ళీ వాళ్ళంతా ఆశ్చర్యంలో పడ్డారు. ఇదేమిటి, రోజుకు 24 గంటల సమయం కదా, అలాగైతే 23:20 మాత్రమే కంప్యూటర్లు ఎందుకు చూపిస్తున్నాయంటూ ఆందోళన పడ్డారు. వారు మళ్ళీ బైబిల్ని పరిశోధన చేయడం జరిగింది. బైబిల్లో వారి దృష్టికి వచ్చిన వాక్యం వారికి ఊరటనిచ్చింది. ఇంచుమించు ఒక నాడల్లా అనే మాట దగ్గర వారు ఆలోచనలో పడిపోయారు.
ఇంచుమించు అంటే ఖచ్చితంగా కాదు అనే విషయం మనకందరికీ తెలిసిందే. అంటే యెహోషువ ప్రార్థించినప్పుడు ఇంచుమించు ఒక నాడల్లా అంటే 23 గంటల 20 నిమిషాలు అని అర్థం చేసుకున్నారు. 23 గంటల 20 నిమిషాలు ఒక రోజు అవ్వదు కదా, ఇంకా 40 నిమిషాలు దానికి కలిపితేనే ఒక రోజు అవుతుంది. మరల శాస్త్రవేత్తల బృందానికి 40 నిమిషాల మిస్సింగ్ ఎక్కడ జరిగిందనే సమస్య వారికి ఏర్పడింది. శాస్త్రవేత్తలు మరల బైబిల్ను పట్టుకున్నారు. ఇప్పుడు వారు మరొక సత్యాన్ని కనుగొన్నారు. అది ఏమిటంటే ఇజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ప్రవక్త అయిన యెషయా ఇజ్కియా గురించి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇజ్కియా చనిపోడు, 15 సంవత్సరంలో ఆయుష్నిచ్చి 3వ దినమున దేవుని మందిరానికి ఎక్కిపోతాడు అని యెషయాకి దేవుడు సెలవిస్తాడు. అప్పుడు ఇజ్కియా, నేను బాగయ్యి 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోతాను అనడానికి సూచన ఏమిటి అని యెషయాతో అంటాడు. అప్పుడు యెషయా, నేను 10 మెట్లు ముందుకు నడిచాను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా అన్నాడు. అందుకు ఇజ్కియా ఈ విధంగా అన్నాడు, నేడ 10 మెట్లు ముందుకు నడుచుట అల్పము గాని నేడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ఈ విధంగా ఇజ్కియా యెషయాతో అనగా అప్పుడు మరలా యెషయా దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరకి నడిచిన నేడ 10 మెట్లు వెనుకకు తిరిగినట్లు చేసెను. ఇదంతా 2వ రాజులు 20వ అధ్యాయము 1-11 వరకు వ్రాయబడింది. ఆ రోజులలో గడియారాలు లేవు. ఆ కాలంలో వారు నేడ ఆధారంగా కాలమును కొలిచేవారు. అందుకు అనుగుణంగా అప్పటి ప్రజలు ఆహాజు ఎండ గడియారమును తయారు చేసుకున్నారు. దానికి మెట్లు ఉంటాయి, మెట్లు అనగా గడులు ఉంటాయి అని అర్థం. ఒక్కొక్క మెట్టుకు ఇంత సమయం అని అప్పటి ప్రజలు గడియారంలో ఫిక్స్ చేసుకున్నారు. సూర్యుని ఎండ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అప్పటి ప్రజలు సమయం ఎంతనేదో సులువుగా తెలుసుకునేవారు. ఆ గడియారపు పలక మీద గడులను శాస్త్రవేత్తల బృందం డిగ్రీలతో సహా లెక్కగడితే 40 నిమిషాల సమయం వారికి అద్భుతంగా వారి కన్నుల ముందు ఆవిష్కరించబడింది. అంటే 10 గడుల నేడ యొక్క సమయము ఖచ్చితంగా 40 నిమిషాలు అని కనుగొన్నారు. యెహోషువ గ్రంథంలోని 23 గంటల 20 నిమిషాలు ఇజ్కియా కాలంలో 40 నిమిషాలు కలిపితే 24 గంటల సమయం వచ్చింది. ఈ విధంగా గడిచిన చరిత్రలో మిస్ అయిన దినమును నాసా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. తరువాత ఈ మిస్టరీని ఛేదించిన హెరల్డ్ హిల్ బృందం ప్రపంచానికి తెలియజేసింది. దీన్ని బట్టి దేవుని వాక్యం ఎంత సత్యమైనదో మనకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.